హలో ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి చాలామంది అడుగుతున్నారు కదా, గ్రో బ్యాగ్స్ అనేవి ఎక్కడ తీసుకోవాలో తెలియటం లేదు, కొద్దిగా రీజనబుల్ రేట్స్కి ఎక్కడైనా గ్రో బ్యాగ్స్ అనేవి అవైలబుల్గా ఉంటే కొద్దిగా చెప్తారనేసి. అయితే ఇవాళ వీడియోలో గ్రో బ్యాగ్స్ని ఎక్కడ కొనుక్కుంటే మనకి తక్కువ రేట్కి వస్తాయో తెలుసుకోవచ్చు. హలో ఎవ్రీవన్, నేను సాయి సందీప్, వెల్కమ్ టు సందీప్స్ గార్డెన్. ఓకే ఫ్రెండ్స్, ముందుగా వచ్చేసి అసలు ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే, నేను గ్రో బ్యాగ్స్ కొనే ముందు చాలా స్టార్టింగ్లో ఒక దగ్గర కొనేవాడిని అండి, అది చాలా చాలా హై కాస్ట్ అనమాట. నేను ఇప్పుడు ఒక ఎంటర్ప్రైజెస్ దగ్గర కొంటున్నాను. ఇది ఒకసారి చూడండి, ఈ గ్రో బ్యాగ్ 24x12x9, ఇది మన వెజిటేబుల్ లీఫీ వెజిటేబుల్స్కి పర్ఫెక్ట్గా ఉంటుంది గ్రో బ్యాగ్ సార్ ఐడియా. అయితే ఈ గ్రో బ్యాగ్ నేను బయట అంతకుముందు అమెజాన్లో వచ్చేసి ఒకటే ఇది 180 రూపీస్, నెక్స్ట్ ఇక్కడ ఒక గార్డెనింగ్ షాప్ ఉంటే అక్కడ 210 రూపీస్ ఒకటి పడేదనమాట. కానీ ఇప్పుడు ఇక్కడ బజార్ ఎంటర్ప్రైజెస్లో 65 రూపీస్ పడిందనమాట. ఇది చూడండి ఎంత డిఫరెన్స్, నియర్లీ అమెజాన్లోకి దీనికి 1:3 ratio అనమాట. చూసారు కదా, అబజార్డ్ ఎంటర్ప్రైజెస్ వాడు చాలా రీజనబుల్ రేట్స్కి ఇస్తున్నాడు అనమాట. మనం హ్యూజ్లో అంటే ఎక్కువ ఒకవేళ ఆర్డర్ చేసుకున్నాం అనుకోండి, వాడు మనకి మళ్ళా షిప్పింగ్ కాస్ట్ కూడా తక్కువ పడుతుంది అనమాట. ఒకసారి చూడండి, ఇంత రీజనబుల్ రేట్స్కి నియర్లీ ప్యాక్ ఆఫ్ 10 వచ్చేసి ఎంత పడిందంటే 650 పడింది. ఈ ప్యాక్ మొత్తం ఇలా 10 వచ్చేసి 650 పడింది. 650తో పాటు షిప్పింగ్ కాస్ట్ వచ్చేసి వీటితో పాటు మనం ఆ వాడి దగ్గర ఇంకా అవైలబుల్గా కోకోపీట్ ఉంటుంది, అలాగే వెర్మీ కంపోస్ట్ ఉంటుంది, మన గార్డెనింగ్ మెటీరియల్స్ అన్నీ ఉంటాయన్నమాట. మరి ఈ గార్డెనింగ్ మెటీరియల్స్ మనం హ్యూజ్ కొద్దిగా ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, వెయిట్ బట్టి షిప్పింగ్ కాస్ట్ వేస్తాడనమాట. షిప్పింగ్ కాస్ట్ కూడా నియర్లీ ఒక్కొక్క దానికి మినిమం ఒక 15 రూపీస్ పడుతుంది. అంటే ఈ బ్యాగ్ వచ్చేసి 80 రూపీస్కి, చాలా రీజనబుల్ రేట్ అనమాట, చాలా తక్కువ రేట్కి వస్తుంది, 80 రూపీస్ పడుతుంది. అయితే ఈ బజార్ ఎంటర్ప్రైజెస్ అనేది తమిళనాడులో ఉందన్నమాట. వాడేంటంటే ముందు వాడి అకౌంట్ నెంబర్ పంపిస్తాడు, వాడి అకౌంట్లో అమౌంట్ వేయమంటాడు. మనం ఏం భయపడవసరం లేదు, ఇదేమి చీప్ ట్రిక్స్ కాదు. కొద్దిమంది భయపడతారు కదా, ఇదేమైనా మళ్ళా చీప్ ట్రిక్ ఏమో అమౌంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు మనకు ప్రొడక్ట్స్ పంపించడం అనేసి. ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి బజార్ ఎంటర్ప్రైజెస్ అంటే, అది ఒక మంచి లిమిటెడ్ కంపెనీ గార్డెనింగ్ మెటీరియల్స్ది. వాడి అకౌంట్ నెంబర్ పంపిస్తే మనం ఎంత ముందు వాడు ఏమని అడుగుతా, మన అడ్రస్ అడుగుతాడు, నెక్స్ట్ అలాగే మనకి ఏంటైనా కావాలని అడుగుతాడు. మనం ఏంటైనా కావాలనేది వాట్సాప్లో మెసేజ్ చేస్తే వాడికి మనకి విత్ అమౌంట్ అండ్ షిప్పింగ్ కాస్ట్ కూడా చెప్పేస్తాడనమాట. మనం వెంటనే వాడికి ముందు అమౌంట్ పంపిస్తే వాడు మనది ప్యాక్ చేసిన తర్వాత వాడు డిస్పాచ్ చేసాక మనకు చెప్తాడనమాట, మేము ఇలా డిస్పాచ్ చేస్తామనేసి. మనకి మనం వాడికి అట్ ద సేమ్ టైం మళ్ళీ సేమ్ మన షిప్పింగ్ అమౌంట్ అయితే అంతా ట్రాన్స్ఫర్ చేయాలి, మనం ఏమీ భయపడవసరం లేదు అమౌంట్ అనేది. ఈ విషయం చెప్పడానికే, ఈ విషయం గురించి కొద్ది మంది ఆలోచిస్తారు ఇలా అమౌంట్ పంపించడానికి, కొద్దిగా ఏం భయపడవసరం లేదనమాట, చాలా రీజనబుల్ రేట్స్ ఉన్నాయి. ఒకసారి ఇదే గ్రో బ్యాగ్ని బజార్ ఎంటర్ప్రైజెస్ వారి దగ్గర చూడండి, అలాగే అక్కడ అమెజాన్లో కూడా ఒక చూడండి, చాలా ఎంత అంటే చాలా డిఫరెన్స్ అనమాట. నియర్లీ ప్యాక్ ఆఫ్ అమెజాన్లో వచ్చేసి ఒకటి ఎంత పడుతుందంటే 5 బ్యాగ్స్ 820 రూపీస్, 5 820 అయితే ఇక్కడ అమెజాన్ ఈ బజార్ వారి దగ్గర 10 బ్యాగ్స్ కూడా 820కి వస్తున్నాయి అనమాట. అందుకనేసి మీరు చూస్ చేసుకుంటారు కదా, మీరు కొనుక్కుంటారు కదా తక్కువ రేట్లో. నేను ముందే చెప్తున్నాను, నా కాన్సెప్ట్ వచ్చేసి చాలా తక్కువ రేట్కే మనం గార్డెనింగ్ సక్సెస్ అవ్వాలన్నమాట. మరి ఈ కాన్సెప్ట్ కనుక మీరు నచ్చితే తప్పకుండా నా వీడియోస్ని, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ని ఖచ్చితంగా చూడండి. మీరు కూడా మన యొక్క ఆదాయాన్ని బట్టే మనం కూడా గార్డెనింగ్ చేయాలనుకుంటున్నాం. అమెజాన్లో కొంటే ఒక 5 బ్యాగులతో సరిపెట్టుకునే బదులు ఇక్కడ బజార్లో కొనుక్కుంటే ఒక 10 బ్యాగ్స్ కొనుక్కుంటున్నాం కదా అనేసి వీడియో మీకు ఇన్ఫర్మేషనల్ వీడియో కింద తీసుకుంటారనేసి చేస్తున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, బజార్ ఎంటర్ప్రైజెస్ వాడు గ్రో బ్యాగ్స్ని మన ఓన్లీ తమిళనాడు అనే కాదండి, వాడు ఎక్కడికైనా పంపిస్తాడు. మీకు కావాల్సిన అవసరమైతే మీకు అమెరికా అయినా పంపిస్తాడనమాట. ఇది గూడౌన్ డెలివరీ అనమాట, డోర్ డెలివరీ అయితే కాదు. గూడౌన్ దగ్గరికి వెళ్ళి మనం గూడౌన్ దగ్గర నుంచి తెచ్చుకోవాలి. మీకు దగ్గరలో ఉన్న గూడౌన్స్ ఏవైతే ఉంటాయో ఆ గూడౌన్స్కి పంపిస్తాడనమాట. మళ్ళీ అక్కడ ఏం గూడౌన్ దగ్గర మీరు ఏం అమౌంట్ పంపించలేదు, అమౌంట్ అనేది ఇవ్వవసరం లేదు. జస్ట్ ఏంటంటే ఆ గూడౌన్ వాడు చూసుకుంటాడు. మీరు మీ దగ్గరలో ఉన్న గూడౌన్స్ అనేవి వాడికి తెలుస్తాయన్నమాట. మీరు మీ నియర్ బై ఏరియాస్లో ఏది ఉందో మీరు సెలెక్ట్ చేసుకుంటే వాడు ఆ గూడౌన్కి పెడతాడు. ఆ గూడౌన్కి పెట్టిన తర్వాత మనకి కాల్ చేస్తారనమాట, ఇలా వచ్చాయి మీ ప్రొడక్ట్స్, మీరు వచ్చి తీసుకోండి అనేసి. డోర్ డెలివరీ కూడా అవైలబుల్గా ఉంటుంది, కానీ అది కొద్దిగా టైం టేకెన్ అంట. అందుకే గుడమ్ అయితే మీకు చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. గుడమ్ అనేది నియర్లీ మీకు 1 కిలోమీటర్ 1/2 కిలోమీటర్ లోపల ఉన్న గుడమ్స్కి వాడు పంపిస్తాడు. అయితే ఇంకొకటి, ఇది ఎక్కడికైనా డోర్ డెలివరీ చెప్పాను కదా, ఇది ఎక్కడికైనా ప్రతి ప్లేస్కి ఏ ప్లేస్కైనా సరే తప్పకుండా వాడు మనకు పంపిస్తాడనమాట. ఒకసారి మీరు ఇక్కడ చూస్ చేసుకుంటారు, ఇది రీజనబుల్ రేట్స్కి ఉందనేసి వీడియో చేస్తున్నాను.
ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఈ గ్రో బ్యాగ్స్లో ఎక్కడైనా సరే క్వాలిటీస్ ఉంటాయి. ఒకసారి చూసారు కదా ఇక్కడ 200 GSM అని ఉంది, అంటే ఇవి క్వాలిటీస్ అనమాట. మనం ఏదైనా సరే గ్రో బ్యాగ్స్ కొనుక్కునేటప్పుడు మంచి క్వాలిటీ కొనుక్కోండి. కొద్దిగా లో క్వాలిటీ మీద 10 రూపాయలు ఎక్కువైపోయినా పర్లేదు, మంచి క్వాలిటీ అయితే కొనుక్కోండి. గ్రో బ్యాగ్స్ చాలామంది యూస్ చేయొచ్చు, అవి ఎండకు పాడైపోతాయి కదా అని అంటున్నారు. లేదండి, ఈ దీని లైఫ్ టైం వచ్చేసి నియర్లీ 10 ఇయర్స్ to 15 ఇయర్స్ వరకు ఉంటుంది. అస్సలు ఏమీ అవ్వదు, ఈ గ్రో బ్యాగ్స్ని యూస్ చేయొచ్చు. ఒకవేళ మీరు కనుక బజార్ వాడి దగ్గర కొనుక్కుందాం అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వాడి యొక్క ఆ నెంబర్ని పెడతాను, మరి అవి అతనికి కాంటాక్ట్ అయ్యి మీరు ఈ గ్రో బ్యాగ్స్ని రప్పించుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూస్తారు కదా ఈ ఇన్ఫర్మేషన్, వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సందీప్స్ గార్డెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను ముందుంటాను. కీప్ స్మైలింగ్ అంటే దాన్ని బాయ్.